రామ్చరణ్ రంగస్థలం టైటిల్పై ఇంట్రెస్టింగ్గా చర్చ జరుగుతుంది. ఏ ముహూర్తాన్ని ఈ టైటిల్ పెట్టారా కానీ అప్పటి నుంచి రంగస్థలంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. దానికి తోడు ఈ మధ్య రంగస్థలం బోర్డుతో ఉన్న ఓ ఫోటోను అనసూయ ట్వీట్ చేయడంతో చర్చ మరింత రసకందాయంలో పడింది. రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాక తలా ఒక రీజన్ చెబుతున్నారు. సినిమా కథకు తగ్గట్లు రంగస్థలం అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది కాబట్టి ఆ పేరు పెట్టారంటూ మొన్నటి వరకు రూమర్లు నడిచాయి. ఇందులో కొంత వాస్తవం ఉన్న మాట నిజమే. కాకపోతే కథకు రంగస్థలానికి లింక్ ఏంటనే విషయంపైనే చర్చ సాగుతుంది. కొంతమంది రంగస్థలం అనేది ఊరు పేరు అంటున్నారు. మరి కొంతమంది మాత్రం రామ్చరణ్ ఇందులో నాటకాలు వేసే వ్యక్తిగా కనిపిస్తాడని, ఓ డ్రామా కంపెనీ ఏర్పాటు చేసి దానికి రంగస్థలం అనే పేరు పెట్టాడని అంటున్నారు. రూమర్ ఏదైనా సినిమాలో రంగస్థలం అనే బోర్డు మాత్రం చాలా చోట్ల కనిపించనుంది. 1985 నాటి పరిస్థితులకు ఫిక్షన్ జోడించి రాసుకున్న ఈ కథలో రామ్చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.